హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలు రవ్వ ఉండ్రాళ్ళు తీపి ఉండ్రాళ్ళు అలాగే కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా రవ్వ ఉండ్రాళ్ళ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దీంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని వేయించుకోవాలి మిరియాల పొడి వేయడం వల్ల రవ్వ ఉండ్రాలు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇప్పుడు ఇందులో మూడున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో మూడున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి మనం తీసుకునే రవ్వ క్వాలిటీని బట్టి ఒక కప్పు రవ్వకి మూడున్నర నుంచి నాలుగు కప్పుల వరకు నీళ్లు పట్టచ్చు నేనైతే మూడున్నర కప్పుల నీళ్లు పోస్తున్నాను అలాగే ఇందులో ఒక గంట పాటు నానబెట్టుకున్న పావు కప్పు పచ్చని పప్పు కూడా వేసేసి మూతని కొంచెం పక్కకి పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి ఇవి ఉడికేయలేదో చూద్దాము వెళ్ళతల నొక్కామంటే ఈజీగా విరిగిపోతుంటే ఇవి ఉడికినట్లే ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కప్పు పచ్చి కొబ్బరి తురుము రుచికి సరిపడినంత ఉప్పు ఇక నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక కప్పు బియ్యపు రవ్వ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ కాదండి ఇది బియ్యపు రవ్వ కొంచెం లావుగా ఉంటుంది ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది ఈ రవ్వ వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇది బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ లోలోనే పెట్టి ఉడికించుకోవాలి రవ్వ చూడండి చక్కగా ఉడికిపోయింది కదా నీళ్ళన్నీ ఎగిరిపోయాయి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేత్తో నొక్కి చూస్తే మనకి రవ్వ సాఫ్ట్గా ఉండాలి అలా ఉంటే రవ్వ ఉడికినట్లే ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు చల్లి మళ్ళీ ఉడికించుకోవచ్చు నాకైతే రవ్వ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు రవ్వని ఈ విధంగా స్పూన్తో అదిం పెట్టేసి మూత పెట్టేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి ఇది లోపు మనం తీపి ఉండ్రాళ్ళకి పిండి కలుపుకుందాము గిన్నెలో ముప్పావు కప్పు తురిమిన బెల్లం ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం ఇలా కరిగిన తర్వాత ఒక అడుగు మందంకల ప్యాన్లోకి ఈ నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు ఇందులో గంటపాటు నానబెట్టుకున్న కప్పు పచ్చనపప్పు వేసుకుని ఒకసారి కలిపేసి వీటిని కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి పప్పు ఉడికిందలో ఏదో చూద్దాము వేళతల నొక్కి చూస్తే కట్ అయిందంటే ఉడికినట్లే ఇలా ఉడికించుకొని ఇప్పుడు ఇందులో కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి లేదంటే మీరు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ నెయ్యి అలాగే ఒక కప్పు బియ్యపిండి ఇది పొడి బియ్యపిండి ఒక కప్పు వేసుకుని ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఇలా కలుపుకుంటూ ఇది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తడి బియ్య పిండి అయితే ఇన్ని నీళ్లు పట్టవండి మన ఛానల్లో తడి బియ్య పిండితో ఉండ్రాలు ఎలా చేసుకోవాలో కూడా వీడియో ఉంది కావాలంటే ఒకసారి చూడండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను పొడి బియ్య పిండికి అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి ఒక కప్పు పిండికి ఒకటిన్నర కప్పుల వరకు నీళ్లు పడతాయి ఇలా కలుపుకుంటూ చక్కగా ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి విధంగా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నామంటే త్వరగా చల్లారుతుంది మూతం పెట్టేసి పక్కన పెట్టేసుకోండి తీపి ఉండ్రాళ్ళకి కుడుములకి పిండి రెడీ అయిపోయింది కదా ఈలోపు మనం ఉడికించుకున్న రవ్వ ఉంది కదా అది కొంచెం వేడి తగ్గుంటుంది ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండ్రాళ్ళు చేసుకోవాలి ఈ రవ మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండ్రాళ్ళని చేసుకోవాలి చూడండి చక్కగా వచ్చిందో కదా ఇదే విధంగా మిగిలిన ఉండ్రాలన్నీ చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే రవ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి ఇవి చేసుకునేలోపు మనం తీపి ఉండ్రాళ్ళకి పిండి కలుపుకున్నాం కదా అది కూడా కొంచెం వేడి తగ్గుంటుంది ఉండ్రాళ్ళు కుడుములు చేసుకునే ముందే ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్ని కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి ఇలాంటి బటన్ ఇడ్లీ ప్లేట్ అయితే ఉండ్రాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకుంటూ ఉండ్రాళ్ళు చేసుకోవాలి ఇలా రోల్ చేసామంటే పగులు రాకుండా చక్కగా స్మూత్గా వస్తాయి ఈ విధంగా ఉండ్రాళ్ళు చేసుకోవాలి మీరు కావాలంటే ముట్టిల షేప్లో కూడా చేసుకోవచ్చు కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా కొంచెం పొడవుగా చేసి ఇలా గట్టిగా నొక్కామంటే ఈ ప్రింట్ పడే విధంగా ముట్టిలాగా వస్తాయి మీరు కావాలంటే ఈ షేప్లో కూడా చేసుకోవచ్చు కుడుముల కోసం కొంచెం పిండిని తీసుకుని బాగా రోల్ చేసి ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా రోల్ చేసి ప్రెస్ చేస్తే అంచులు పగిలిపోకుండా వస్తాయి అన్ని వైపులా కూడా సమానంగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు కుడుములు ఉండ్రాళ్ళు ఇలా అన్నీ చేసేసుకుని ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకోవాలి హోల్స్ కిందకి మళ్ళీ హోల్స్ వచ్చేలాగా పెట్టకుండా కొంచెం పక్కకి విధంగా తిప్పి పెట్టుకోవాలి వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవచ్చు నేనైతే కుక్కర్లో ఉడికిస్తున్నానండి కుక్కర్లో రెండు కప్పుల నీళ్ళు పోసి నీళ్లు మరిగిన తర్వాత ఈ స్టాండ్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు మూతని పెట్టేసుకుని మూతకి గ్యాస్ కట్ పెట్టాలి విజిల్ పెట్టకూడదు రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుని పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే మూత తీయకుండా ఐదు నిమిషాల తర్వాత మూతను తీసుకోవాలి అంతేనండి ఉండ్రాళ్ళు కుడుములు కూడా రెడీ అయిపోయాయి ఉండ్రాళ్ళు చూడండి చక్కగా వచ్చాయో తీపెక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి అలాగే మనం రవ్వ ఉండ్రాళ్ళు కూడా చేసాం కదా ఇవి కూడా చాలా బాగుంటాయి మధ్య మధ్యలో కొబ్బరి నెయ్యిలో వేయించిన జీలకర్ర మిరియాల పొడి కూడా వేసాం కదా చప్పగా లేకుండా చాలా కమ్మగా ఉంటాయి మరి ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ ప్రసాదాలను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ